ఇంకొక మాట కాస్త ఘాటుగా ఉంటుంది అయినా చెబుతా లోకంలో ఇద్దరు వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళిద్దరూ కనుక అనపర్తిలో ఉంటే ఇద్దరికీ పెద్ద బండరాయి కట్టి సముద్రంలో పడేయమన్నారు సముద్రం లేకపోతే నది అయినా సరే పడేయండి మళ్ళీ లేవకుండా చూడండి బండరాయి ఎందుకంటే ఎందుకు మళ్ళీ లేవద్దు ఇంకా మామూలుగా పడేసామనుకోండి లేచి వచ్చేస్తాడు ఈతుకుని పెద్ద బండరాయి కట్టిపడి అంత ద్రోహులు అన్నారు ఎవరో తెలుసా యో ఆ ద్రోహులు త్వా వంభసిని వేష్టవ్యో గళే బధ్వా శిలాం దృఢాం ద్వా వంభసిని వేష్టవ్యో గళే బధ్వా శిలాం దృఢాం ధనవంత మదాతారం దరిద్రం చ అతపశ్వినం ద్వా వంభసినివేష్టవ్యము ఇద్దరినీ సముద్రంలోకి తోసేయి ఆలోచించుకో ఒక క్షణం కూడా ఆలోచించుకో ఇది మహాపాపం కాదు పైగా సామాజికంగా మహాపుణ్యం అదేమిటండి సముద్రంలోకి తోసేయడం పుణ్యం ఎలా అవుతుంది అంటే గళీబద్వా శిలాం దృఢాం వ్యాసుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మామూలుగా తోయద్దు గళీబద్ధ్వా శిలాం దృఢాం ఆ మెడకి ఓ పాతి కేజీలు గుండెత్తురాయి లాంటిది కట్టి తోశాయి మళ్ళీ వాళ్ళు లేవత బైకే ఎవరా ఇద్దరు ఉంటే ధనవంతం అదాతారం దరిద్రం చ అతపశ్వనం ధనవంతుడై ఉండి దానం చెయ్యని వాడు దరిద్రుడై ఉండి కష్టపడి సంపాదించుకోని వాడు ఈ ఇద్దరిని బండ కట్టి తోసేయమని చెప్పాడు అంత ప్రమాదకరమైన భాష వ్యాస మహర్షి ఎందుకు వాడాడండి చాలా సంయమనం కలిగిన వాడు కదా వ్యాసమహర్షి వ్యాసమహర్షిని మామూలు ఋషి అనరు పౌరాణిక భాషలో సంయమి అంటారు సంయమి అంటే సంయమనం సహనం ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది అంత భాష వాడాడు అంటే నీ డబ్బెందుకు ఎన్ని వందల కోట్లుంటే ఎవడికి కావాలండి ఎవరికైనా ఇచ్చావా మా అబ్బాయిలు ఇద్దరికీ నేను చిరు వంద కోట్లు ఇచ్చే సిగ్గులేదు ఈ మాట చెప్పడానికి ఊళ్ళో ఏమి ఇచ్చావు ఎవరన్నా పేదవాడికి ఇచ్చావా లేనివాడికి ఇచ్చావా ఎవరికి లేని వాళ్ళకి మనం దానం చేసాం దానం చేయడానికి ఎప్పుడూ ఒకటే అరకతండి మనకి ఉండడం వారికి లేకపోవడం ఇంకేం అక్కల పూర్వకాలంలో బ్రాహ్మణులకు దానం ఇస్తే పుణ్యం అని చెప్పారు అర్థవాదం అది కూడా ఎందుకు చెప్పారో తెలుసా మీరు ఆలోచించండి సరిగ్గా కులాల గురించి బ్రాహ్మణులు పూర్వం ఏ ఉద్యోగం చేసేవారు అది చెయ్యకూడదు మాకు పాపం అది చేయకూడదు బ్రాహ్మణుని ఉద్యోగం చేయొద్దని శాస్త్రం చెప్పింది వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళనే నియోగులు అన్నారు చేరిన వాళ్ళని వైదికులు ఉన్నారు ఇప్పటికీ మా మధ్యలో తాగాదాలు ఉన్నాయమ్మ మేము వాళ్ళకి పిల్లలు వాళ్ళు మాకు పిల్లలు లేవరు ఇప్పుడు ఎవరు అంతా నియోగులే అంతా ఉద్యోగాలే అయినా సరే ఆ వాసన మిగిలిపోయింది వద్దని ఉద్యోగాల్లో చేరిన వాళ్ళని నియోగులు ఉన్నారు చేరిన వాళ్ళని వైదికులు వేద మార్గంలో ఉన్నారు అన్నారు ఎందుకు వద్దన్నారు అన్నారు పంచ యజ్ఞాలు చేయాలి పితృయజ్ఞం భూతయజ్ఞం మనుష్య యజ్ఞం దేవయజ్ఞం ఇన్ని యజ్ఞాలు చేశారు అవుతుంది ఉద్యోగానికి ఎలా పెడతావు మధ్యాహ్నం ఏదో ఇంత భోజనం చేయాలి కాస్త పడుకోవాలి లేవాలి పురాణం ధర్మ సందేహాలు ఎవరో వస్తారు ఏమంటే మా కోళ్ళు ప్రసవించేలా ఉందంటే మా అంతరపుణి లేవంట బ్రాహ్మడు బాధ్యత మేము ప్రయాణాన్ని కొట్టుకోవడానికి తీసుకురావాలంటే ముహూర్తం పెట్టేట బ్రాహ్మడు బాధ్యత బ్రాహ్మడు నేను ఊళ్ళో ఉండద్దని చెప్పారు అసలు అప్పించువాడు వైద్యుడు ఎప్పుడు ఎడదగని పా ఎడదగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన ఓడనుండము చొప్పడకున్నట్టు ఊరు చొరకము సుమతే అని ఎందుకని మన అన్నిటికీ ముహూర్తాలు అవి కావాలా చెప్పేవాళ్ళు ఉండాలి కదా ఆయనకేం చెప్పారు నువ్వు నుంచి ఏమీ ఆశించకు ఎవరన్నా ఇస్తే పుచ్చుకో అప్రాప్యం అభివాంచంతి నా అప్రాప్యం అభివాంఛింది రాందాన్ని అడవు ఇస్తే నువ్వు ఏదో ముహూర్తం పెట్టించుకున్నావు కదా మంత్రమైన అడిగేవు కదా ఈ పది రూపాయలు లేదా వాళ్ళు ఎలా బతుకుతారమ్మా అందుకని ఏమన్నా దానాలు చేస్తే బ్రాహ్మణులకు చేయండి అని ఇదివరకు చెప్పారమ్మా ఇప్పుడు మా వాళ్ళు కూడా అన్ని ఉద్యోగాలు చేస్తున్నారు మీరు దానం చేసేటప్పుడు ఇప్పుడు బ్రాహ్మణులను వెతకవలసిన అవసరం లేదు నాకేమీ క్యాస్ట్ ఫీలింగ్ లేదు మొహమాటం ఏం లేదు ఇదే ధర్మం మారడం అంటే ఎవరు లేని వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి ఎవరు అవసరమో వారికివ్వండి అనవసరంగా బ్రాహ్మణులకు వెనకల రాజులు అగ్రహారాలు ఇచ్చారు ఏం చేశారో మాకు తెలుసు అవన్నీ ఆస్తులు పెరగకూడదు కూడా పెరిగితే ఇబ్బంది అది అక్కడి నుంచి వాళ్ళెళ్ళలో సంధ్యావందరాలు మానేశారు వేదపారాయణ మానేశారు ఇంకా రకరకాల మొదలయ్యాయి ఇంక డబ్బున్నా కూడా సంధ్యావందం చేస్తారండి లేక ఇదే మనం అనవసరంగా వృత్తులు ఎందుకు చెడగొట్టుకున్నామంటే ఉండవలసిన విధానంగా ఉండం ఉండకూడని విధానంగా ఉంటాం మరి అందరం చెడిపోతాం అందుకే నేను స్పష్టంగా చెబుతున్నాను ధనవంతం అదాతారం ధనవంతుడై ఉండి దానం చేయకపోతే ఆ డబ్బంతా దండగా ఏం చేసుకుంటావు ఎంత దాస్తావు ఇంకా కొంతమంది మరీ విచిత్రం అండి దానం చేయకపోతే పోయే వీళ్ళిళ్ళు బంగారంగా బంగారం కానీ వాడు కూడా అనుభవించరండి బాబు ఇంట్లో ఎప్పుడు పనికిమాలను మాసిపోయాను కొడ్డరు వాళ్ళ పెళ్ళానికి ఒంటి మీద ఒక ఆభరణ ప్రత్యక్ష ఉదాహరణ మీద ఎక్కడికి పోక్కల నాలుగు రోజుల క్రితం పత్రికల్లో వచ్చింది కదా ఉత్తరప్రదేశ్లో పీయూష్ జైన్ మహానుభావుడు నూట డెబ్భై ఏడు కోట్లు దొరికాయి నూట డెబ్భై ఏడు కోట్లు నగదు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధి చెందలేదు సంతోషిద్దాం నగదే క్యాష్ నూట డెబ్భై ఏడు కోట్లు పాతి కేజీలు బంగారం ఇరవై మూడు కేజీ రెండు వందల యాభై కేజీలు వెండి ఇంత విచిత్రమేంటంటే నాకు ఇదే ఆశ్చర్యం కలిగించ సరే అసలు ఇది ఏదో చాలా మంది ఇలా దాస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారులే అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత డబ్బు ఒకే వ్యక్తి దగ్గర దొరకడం అనేది లేదు అనేది టోటల్గా దొరికింది మూడు వందల కోట్లు లేదు అన్నారు మొత్తం టాప్ రికార్డులు స్థాపించాడని విచిత్రం ఏంటంటే వాళ్ళు పక్క వాళ్ళు అన్నట్ట అసలు వీడి దగ్గర ఇంత డబ్బు ఉందని మాకు ఇంతకాలం తెలియదు అండి పాతికేళ్ళుగా అన్నారు ఉంటే వాళ్ళు ఉండనివారు కదా అంటే ఎలా తెలియలేదు డబ్బు ఉన్నవాడు ఉన్నట్టే ఉంటాడు కదా ఈ జైన్ గారు ఆయన భార్య పిల్లలు కూడా ఎలా ఉన్నారు అంటే మాసిపోయిన గుడ్లు కట్టుకుని ఉన్నారు కర్మ కాకపోతే ఏమంటారు దీన్ని మనకి డబ్బు ఉందని ఎక్కడ బయటపడుతుందో అని ఆవిడ ఎప్పుడు మంగళసూత్రం కూడా లేదు పసుపుతాడు వేసుకుని తిరిగింది గొప్ప వెళ్ళాలమ్మ నమస్కారం శని అంటే ఇదే నూట డెబ్బై ఏడు కోట్లు మంచం కింద కంచం కింద మరుగుదొడ్లో రాళ్ల కింద ఉన్నాయా నీ మెళ్ళలో కనీసం రాళ్ళనెక్కలసి కూడా లేదా పసుపు ఉందా నీకు నీగుడుకు నమస్కారం మీ నిరాడంబర జీవనానికి నమస్కారం పిల్ల పుట్టినరోజులు జరపలేదు పిల్లలు ఎవరికి ఎందుకంటే జరిపి ఏదైనా కొంచెం హడావుడు చేస్తే ఎవడో సోఫా కింద చేయడతాడు ఇలా కూర్చుని తిన్నగా ఉండలేక అక్కడ ఒక వంద రూపాయలు కట్ట బయటపడింది అంటే తెలిసిపోతుంది పుట్టినరోజు జరపలా పోయిన రోజు జరపలా ఏమి లేదు వాడికి ఒక పాత స్కూటర్ ఉందట పీయూషు జయన్ అన్న వాడికి వాడు ఇరవై ఏళ్ళుగా అదే స్కూటర్ వాడు కారు కొనుక్కోలేదు అంటే ఇప్పుడు ఎంత దౌర్భాగ్యుడు అంటే ఇప్పుడు దీని గురించే పురాణంలో స్పష్టంగా దానము భోగము నాశము దానము భోగము నాశము మూడు గతులు భూమి ధనమునకు దానము భోగమునుందని దీనుని ధనమునకు గతి తృతీయమే పొస్తకుండా డబ్బు ఉందంటే నువ్వు దానం చేయాలి లేదా నువ్వు అనుభవించాలి నువ్వు అనుభవించాక దానం చేయ తప్పు లేదు దానికి ధర్మశాస్త్రం ఉందండి ఆదాయంలో సగం అనుభవించవచ్చు ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది లక్ష రూపాయలు మనకి మనకి జీతమో వ్యాపారం మీద లాభం అంటే యాభై వేలు ఖర్చు పెట్టేయాలి దాచొద్దు భార్యాభర్త సుఖంగా ఆది ఆయిగా శ్రీ మహావిష్ణువులా ఆయన ఉండాలి లక్ష్మీదేవిలా ఆవిడ ఉండాలి నవమనమొళ్ళ కొడుకు ఉండాలి శుభ్రంగా ఖర్చు పెట్టుకోండి డబ్బు ఉన్నవాళ్ళు విమానాల్లోనే వెళ్ళాలి ఏసీ రేళ్లలోనే వెళ్ళాలి బాత్రూమ్ పక్కన కుక్కుపోతూ కూర్చోవద్దు జనరల్ కంపార్ట్మెంట్ డబ్బులు అయిపోతాయి డబ్బులు అయిపోతాయి ఉంటుంది ఆయన అడిచెడితే సరిపోయి కలేదు వెళ్ళు డబ్బులు ఉన్నాయి కదా డబ్బు ఉన్న వాళ్ళు ఇంట్లో పెళ్లి జరిగితే శుభ్రంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి వైభవంగా చేయాలి ఎందుకంటే ఎలక్ట్రీషియన్లు బతుకుతారు పందిళ్ళు వేసేవాళ్ళు బతుకుతారు పాకలు వేసే వాళ్ళు బతుకుతారు వంట ఉండేవాళ్ళు బతుకుతారు వడ్డించే వాళ్ళు బతుకుతారు అంతమందిని బతికించాలంటే ధనవంతులైన వాళ్ళు ధనవంతులు వైభవంగానే పెళ్లి చేయాలి వాళ్ళని మిగిలిన వాళ్ళు అదే కులంలో ఉన్న మిగిలిన వాళ్ళు అనుకరించకూడదు మన దేశంలో పెద్ద జబ్బు ఇదే రెడ్డిగారు చేస్తే ఇంకోరిడ్డిగారు మాట్లాడతాడు అయ్యా ఆయన ఆస్తి వేరు నీ ఆస్తి వేరు ఆయన రెండు వందల ఎకరాలు ఉన్నాయి ఇరవై ఎకరాలు ఉన్నాయి తేడా లేదా ఆ రేషియోలు కానీ కులాభిమానం మన దగ్గర ఎంతసే మన కులంలో ఇలా చేస్తారంటే కులం కూడా మనకి ఎందుకంటే మనకు ఆస్తులు లేదు ఏం చేద్దాం కులం కోసం మొత్తం అప్పులు చేస్తావా ఈ భేషజాలం వద్దండి ధర్మశాస్త్రం చెబుతాం స్పష్టంగా నీ స్థాయిలో నువ్వు చేకరాలు ఉన్న రెడ్డి గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశాడు నువ్వు చూసావు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు మంచిది అందులో పదోవంతి ఎంతో లెక్కట్టుకో నీకు ఇరవై ఎకరాలే కదా ఆ లెక్కలు చే ఆడా మగ దీనికి సహకరిస్తేనే పని జరుగుతుంది లేకపోతే అప్పులు పాలవుతాం అంటే సగం ఖర్చు పెట్టేయాలి ఎప్పుడు లక్ష రూపాయల ఆదాయంలో యాభై వేలలో మొహమాట పడకుండా మను ధర్మశాస్త్రంలో చెబుతారు సగం దాచేయమన్నారు బ్యాంకులో దాస్తావా దాచిన దాచిని పెట్టి తర్వాత పొలం కొంటావా ఇల్లు కొంటావా స్థలం కొంటావా బంగారం కొంటావా ఒడ్డీనే దాచేస్తావా దాచేయి వడ్డీ రాకపోయినా మంచిది ఫిక్స్డ్ డిపాజిట్ దాచేయి ఇంకా సగం ఉంటుంది కదా పావలా పాతికి వేలు దాన్ని దాన ధర్మాలు చేయమన్నారు అంత చక్కగా చెప్పారు ధర్మశాస్త్రంలో ఎంత పుణ్యం వచ్చింది ఎంత రక్షణ దాచుకోవడం వల్ల అనుభవించామన్న సంతృప్తి ఇప్పుడు ఆ దంపతులు ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు అనుభవించి అనుభవించాం పిల్లల కోసం కొంచెం దాచిపెట్టాం దాన ధర్మాలు కూడా చేసాం యుగానికి పరానికి ఏమీ లోపం లేదని హాయిగా జాయ్ అని వెళ్ళిపోతారు అది జీవితం అంటే ఇప్పుడే ఇంకో మాట చెబుతా లక్ష రూపాయల ఆదాయం ఉన్నవాడు అలా చేస్తే పదివేలు ఉన్నవాడు దానికి తగినట్టే చెయ్యాలి మన ఖర్చులు ఐదు వేలు ఆరు వేలు అయిపోయేలా చూసుకోవాలి దాన ధర్మాలు పదివేలు ఆదాయం ఇరవై వేలు ఉండేవాడు పెట్టుకోకూడదు పాపరైపోతాడు నా వల్ల కాదని చెప్పాలి అందులో ఏదో ఐదు వందలో వందో వేసుకోవాలి దాని లెక్క దానికి ఉంటుంది దాచేది దాచుకోవాల్సింది దాచుకోవాలి పదివేల వాడు కూడా దాచుకోవాలి వెయ్యి రూపాయలు దాచాలి కనీసం ఇరవై ఐదు వందలు దాచాలంటే కష్టమైపోతుంది కదా పదివేలకి వెయ్యి రూపాయలు దాచిపోయినా ఐదు వందలు దాచు ఎంతో కొంత దాచాలండి నెల నెల ఖచ్చితంగా ఐదు వందల ఆదాయం ఉన్నవాడు కూడా అర్ధ రూపాయలు దాచాలి అంతే లెక్క ఈ దాచే అలవాటు లేకపోవడం వల్ల భవిష్యత్తు నాశనం అయిపోయింది దానం చేసే అలవాటు లేకపోవడం వల్ల పరలోకాలన్నీ పోయే ఏకలోకంలోనూ సుఖం లేదు పదివేల ఆదాయం ఉన్నా సరే రెండు రూపాయలు దానం ఇవ్వలేవా పది రూపాయలు ఇవ్వలేవా కొంపనట్టుకుంటే పది రూపాయలు గుళ్ళవి దాచలేవు వంద రూపాయలు దాచుకో ఎక్కువ వంద దాచు రికరింగ్ డిపాజిట్ కట్టు నెల వంద కట్టు వెళ్ళు అది ఒక పదేళ్ళు కడితే అవుతుందండి నెలకు పన్నెండు వందల సంవత్సరానికి పన్నెండు వందల అయింది పదిహేళ్ళకి పన్నెండు వేలు అయింది ఒడ్డుతో కలిపి పదిహేను పదహారు వేలు అయింది చాలు మన స్థాయికి ఏదో ఖర్చుకు పనికి వస్తుంది ఇంత చక్కగా బతికే ఉపాయాలన్నీ చెప్పాడు విద్రుడు కేవలం ఏదో ఆధ్యాత్మిక విషయాలు కాదు జీవితం ఇదంతా ఎందుకు పాడు చేసుకుంటున్నారు ధనవంతులైన వాళ్ళు దానం చేయండి అలాగే దరిద్రంచ అతపస్వినం ఇంట్లో కొండల డింకీలు కొడుతున్నాయి పేదరికం కష్టపడి పనిచేసుకోవాలి ఒకప్పుడు బతికి మనం చెడిన వాళ్ళు బతికి చెడిన వాళ్ళం అయి ఉండొచ్చు బాగా బతికం ఇప్పుడు లేదు కదా ఇప్పుడు పని చేసుకోవాలి మన కుటుంబం ఒకప్పుడు ఈ ఊళ్ళో బ్రహ్మాండంగా బతికింది ఇప్పుడు మనం ఎవరి దగ్గర నౌకరీ చేస్తే బాగుండదు ఈ పనికి పనికిరావు చేసుకోవలసిందే డబ్బు లేదు కదా కుక్కదానం బట్టైనా కుటుంబాన్ని పోషించమన్నారు సామెత కుక్కదానం బట్టి అయినా కుటుంబాన్ని పోషించు గోదానం చేయబోతుంది కుక్కదానం పట్టు ఎవరింటి దగ్గర దాన్ని కాపలాక పెట్టు వాచ్మెన్ కింద దానికి దాని కింద నెలకు ఐదు వందలు తీసుకో అంతే కుక్కదానం అంటే లెక్క ఒకదానం బట్టి దాన్ని ఉపయోగించుకుంటే డబ్బులు వస్తాయి కుటుంబాన్ని పోషించాలి మొగాడు బాధ్యత ఆడాళ్ళకి చెప్పలేదు ఈ విషయం తెచ్చిన సొమ్ము సద్వినియోగం చేయమన్నారు మొగాడికి నువ్వు ఏం చేయి నానాబడు డబ్బు దేవలసింది అది నీ పూచి లేకపోతే ఊళ్ళో వాళ్ళు కూడా గౌరవించరు సిగ్గులేదు కూర్చున్నాడు అరుగు మీద ఆడది కష్టపడుతుంది అంటారు కష్టపడినివ్వకూడదు ఆడాళ్ళు నివ్వకూడదు ఆడా ఇంట్లోనే ఆ కష్టపడాలి అంతేగాని బయటకు వచ్చి కష్టం చేసే పరిస్థితి రాకూడదు వచ్చింది అంటే మొగాడికి ఇబ్బంది అది అది ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది అందుకని డబ్బు ఉన్నవాడు దానం చేయండి లేనివాడు కష్టపడి పనిచేసి పని చేయండి వీళ్ళు ఆస్తులు వాళ్ళు కొట్టేద్దామని చూస్తే అలాగా అందుకని ఈ ఇద్దరు డబ్బు లేకపోయినా సరే కష్టపడకుండా కూడా బద్దకించి కూర్చుంటాడే వచ్చే యోగం ఉంటే వస్తుంది లేకపోతే లేదు నేను ఒకరి దగ్గర నౌకరీ చేయను ఈ లేనిపోయిన పట్టుదలనే ఏమిటండి ఒకరి దగ్గర నౌకరీ చేయాలంటే పది మంది దగ్గర చేయాల్సి వస్తుంది చచ్చిపోతాడు అని ఒకరి దగ్గర చేయడమే మంచిది ఇది ఇందులో కూడా ఇంకో మాట చెబుతున్నాడు మొహమాట పడ్డ విదురుడు ఎక్కడా చేయవలసిన వాడు చేయడం పని చెయ్యకపోవడం చేయవలసిన వాడు పని చెయ్యకపోవడం ఎంత తప్పు చెయ్యకూడని వాడు పని చేయడం కూడా అంతే తప్పు చెయ్యకూడని వాడు ఎవరు ఉంటారండి లోకంలో పని చేయకూడన వాళ్ళు ఉంటారు ఉన్నారమ్మా ఎవరో తెలుసా సంసారంలో ఉండి పని చెయ్యని వాడు సన్యాసి అయి ఉండి అన్ని పనుల్లో వేలెట్టేవాడు ఈ ఇద్దరిని కూడా బండకట్టి సముద్రంలో దోసేమన్నాడు లోకంలో ఏం జరుగుతుందో మీరు గమనించండి మన దగ్గర సంసారాల కంటే అన్నింటిలో వేలెట్టేవాడు సన్యాసులు ఎక్కువ వీళ్ళకి అక్కలేని కార్యక్రమం లేదు అన్ని పీఠాలు అన్ని గుళ్ళు అన్ని గోశాలలు అన్ని గోపురాలు మొత్తం కట్టేసి పాఠశాలలు పెట్టేసి ఓ కోట్లు 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 బంగారం తాపడం ఇచ్చేయండి 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 సన్యాసి చెడిపోతాడు ఖచ్చితంగా అక్కడ ఇంక జపం చేయడే ఆయన సన్యాసి చేయవలసింది జపం పరమహంస పరివిరాజకాచార్య చేయవలసింది జపం పీఠాధిపతి చేయవలసింది తపస్సు తపన కాదు తాపత్రయం కాదు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి వారు పీఠాధిపతి అంటే పీఠంలోనే ఉండాలి దేశమంతా తిరగిన వాడు పీఠాధిపతి అనిపించకూడదు దేశమంతా తిరుగుతూ అధిపతి అంటారు ఏమిటి లేదు సన్యాసి అన్నారు పరమహంస పరివిరాజకాచార్య అన్నారు తిన్న చోట ఉండకూడదు ఉన్న చోట తినకూడదు శాస్త్రం చెప్పి నేను ఉండే నాకేం మోహమాటంలా ఎవరికి భయపడేది లేదు ఎవరి నుంచి ఏం ఆశించే లేదు పరమహంస పరివిరాజకాచార్య అంటే తిన్న చోట పడుకోకూడదు పడుకున్న చోట తినకూడదు ఈ ఇంట్లో భోజనం చేశాడు వెళ్ళిపోవాలి అక్కడి రాత్రి పడుకోకూడదు ఎక్కడ రాత్రి పడుకున్నాడు అక్కడ పొద్దున్నే తినకూడదు ఇంకా వెళ్ళిపోవాలి రోజుకో ఇల్లు పడక మార్చేయాలి తిండి మార్చేయాలి తిరుగుతూనే ఉండాలి దేశం అంతా వీలైనంత వరకు కారినడకనే తిరగలి పోని కాకపోతే ఈవేళ పరిస్థితులు వేరు వాహనాలు వాడుకోవచ్చు తప్పురా కానీ కోట్ల కార్లు కోట్ల కార్లు రెండు కోట్లు మూడు కోట్లు ఆరు కోట్లు ప్రధానమంత్రులకి ముఖ్యమంత్రులకి లేవంత ఖరీదైన కార్లు దీని శిష్యులు ఏర్పాటు చేస్తారు అప్పుడు మాబోటి కాళ్ళ మిగిలిన చూస్తే ఇదేదో బాగుండేలా ఉంది అనవసరంగా అరవడం అనపత్తేళ్ళు ఎందుకు వచ్చిన కూడా ఓ పీఠం పెట్టేస్తే అయిపోయాయి అని నేను పెట్టేస్తాను అవధాన పెట్ట మీరందరూ మీరాళలు ఇచ్చేదురు కానీ నేను నా పిల్లలు నాశనం అయిపోతాం అనుమానం లేదు ఇక్కడ ధర్మం చాలా స్పష్టంగా ఉంటుందండి నచ్చు నచ్చకపోవచ్చు సన్యాసి అయిన వాడు పని చేయకూడదు ఆయన జపం చేసుకోవాలి వేమన యోగిలా ఉండాలి గొడ్డ కూడా కట్టుకుందుకు వీల్లేదని చెప్పారు వేమన ఏం చేయలేదు గుహలకెళ్ళి కూర్చున్నాడు పద్యాలు పడితే ఇవాళ వేమన పద్యాలు ప్రపంచం అంతా వ్యాపించి తెలుగు ప్రతివాడికి వచ్చు ఏ వేమన ఎంత తక్కువ సన్యాసా వేమన కంటే మన వేమన గొప్ప సన్యాసులు చూస్తున్నాం ఇవాళ మరి వేమన రెడ్డి కులంలో పుట్టాడు కదా ఎంత జ్ఞాని ఎంత జ్ఞాని వేమన కంటే సన్యాసులు ఉంటారా రమణ మహర్షి కంటే యోగులు ఉంటారా రమణ మహర్షి దేంట్లోనూ వేలిపెట్ట కావ్యకంఠ గణపతిమని తపస్సు జపం చేసేస్తుంటే విపరీతంగా ఆయనకి తలనొప్పి వచ్చేసిందండి కావ్యకంఠ గణపతి రమణ మహర్షి దగ్గర ఉండేవారు ఎప్పుడు కూడా మహాపండితుడు ఉమాసహస్రం రాసిన మహానుభావుడు మాకు మా అవధానాలు చేశాడు మా గురువు లాంటి వాడు ఆయన ఎప్పుడు జపం జపం చేస్తుంటే ఒకసారి ఆ తీవ్ర జపానికి ఉపవాసం ఉండి జపం చేయడం వల్ల తల బద్దలైపోయే పరిస్థితి వచ్చేసిందండి ఇక్కడ ఎర్రబడిపోయి సెర్బ్రల్ హ్యామరేజ్ అంటారు నర పగిలిపోతాయి మన వాళ్ళ ఆవిడ కంగారు వచ్చి రవణ మహర్షి కాళ్ళ మీద పడింది అయ్యా మీ తమ్ముడు గారు చెప్తే వెంటలేదు ఏంటి ఇది గొడవ ఈ జపం ఆయన వచ్చాడు పాపం ఆయన సాధారణంగా దేనికి రాడు అక్కడే ఉన్నాడు కదా మరి కాపాడాలని వస్తే ఆయన వెంటనే ఒక వెన్నపోస ఏదో పట్టుకు రమ్మన్నాడు ఆయన ఎలా రాశాడు అది ఏదో కొంత కొంత ఉపశమ ఇచ్చింది తర్వాత ఆయన కోలుకున్నాక ఆయన నాయనా అనేవారు నాయనా ఎందుకు ఇది అన్నాడు ఆయన ఇంత జపం ఎందుకంటే నా దేశానికి స్వతంత్రం రావాలన్నాడు పాప మా మహానుభావుడి నిజంగా పిల్లల కోసం చేయలేదండి భార్య కోసం చేయలేదండి కావ్యకంఠ గణపతి మహాముని నా దేశానికి స్వతంత్రం రావాలి నా దేశానికి స్వతంత్రం రావాలని జపం చేశానండి ఈ పరమహంస పరివ్రాజకాచార్యుల్ని దేశం బాగుపడాలని రాష్ట్రం బాగుపడాలని జపం చేయమనండి డబ్బులు సంపాదించుకోవడం మానేసి ఎవరేమైనా అనుకుందరు కాక సత్యం చెప్పడమే నా వ్రతం పరమహంస పర్విరాజకాచార్య బోర్డు పెట్టేటంటే మాట్లాడకుండా ఒక చోట కూర్చుని జాపం చేయాలి బయటికి రావడానికి వీల్లేదు సర్వసంగ పరిత్యాగం అంటే అర్థం అది ఇది జరుగుతున్నది అందుకే విధుడు చాలా స్పష్టంగా చెప్పాడు సంసారం ఏ ఉండి పని చేయనివాడు సన్యాసి ఏ ఉండి అన్ని పనుల్లో వేలెట్టేవాడు ఇద్దరూ భ్రష్టులే ఇద్దరికి మెడకి గుదిబండ కట్టి తొసే ఏం మాట్లాడగలడు అందుకే ఉండవలసింది ఏమిటయ్యా మనిషికి శాంతి శాంతి అంటారు కదా చాలామంది ఈ శాంతి పెద్ద సమస్య నా ఉపన్యాసాల్లో ఎక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు యువతులు యువకులు అడిగేది ఏమిటో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి నివారణ మనశ్శాంతి గురించి చెప్పండి అంటారు ఎందుకు వచ్చిందండి అంత సమస్య ఓ ముప్పై ఏళ్ళ క్రితం మనశ్శాంతి సమస్య కాదండి ఈ దేశంలో ఎవరు సైకియాటిస్టులు లేరండి అసలు ఇదివరకు ఈ మధ్యన వచ్చారు అమెరికాలో ఉండేవారు ఇక్కడెవరు లేరండి ఇదివరకు అసలు ఇప్పుడు సైకియాటిస్టులు కూడా చాలామంది వచ్చారు మా సైకాలజిస్టులు కౌన్సిలింగ్లో మొదటింద్రు ఎవరికి మనశ్శాంతి లేదు ఎందుకు లేదో విద్రుడు చెప్పాడు ఈ విదురు నీతి వింటే నో సైకాలజిస్ట్ ఈజ్ నీడెడ్ ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు నియత తపమును ఇంద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి కారణములు వాని అన్నింటికంటి మేలైన శాంతి కారణము లోభముడుగుట కౌరవేంద్ర ఇది ధృతరాష్ట్రుడుగా మనక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు ఉంటాడు వాడికి మనశ్శాంతి ఎందుకు ఉండదు తెలిసా ఇంకా ఇంకా ప్రమోషన్ పొందాలి ప్రమోషన్ పొందాలి ప్యాకేజీ పెరగాలి ఉన్న కేజీ సరిపోదాను ఆయన ఎందుకు ఈ ప్యాకేజీ ఎందుకంటే ఇంట్లో పెళ్ళం ఊరుకోని పోతే బెళ్ళం పనిచేస్తుంటే మొగుడు ఊరుకోనప్పుడు వీళ్ళిద్దరూ ఊరుకుంటే అత్త మామ ఊరుకోనివారు అక్కడ ఎందుకు ఈ షంటింగ్ అండి ఉన్న ఉద్యోగం చాలే ఢిల్లీ వేస్తే పోవడం అమెరికా వేస్తే పోవడం సింగపూర్ వేస్తే నేను పోవనంటే పోయా తీసిబారేత్తారు ఇంటో కూర్చుంటాం శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే ఎదగాలి 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 ఎంతవరకు కింద పడిపోయి వరకు ఈ ఎదగడానికి అర్థం లేదు వ్యాప్తిని ఒక వ్యాధిగా చెప్పాడు భాగవతంలో ఎవరికి నచ్చినా ఎవరికి నచ్చకపోయినా సరే వ్యాప్తి చెందాలను కోరుకుంటున్నామంటే వ్యాధిగ్రస్తులం అవుతాం ఖచ్చితంగా ఒక దుకాణం ఉంది చాలు ఒక స్కూల్ ఉంది చాలు ఒక పదవి ఉంది చాలు ఈ పదవులో ప్రాణం పోతే చాలు ప్రజలకు సేవ చేసామా లేదా అంతే ఇంతకంటే పెద్ద పదవి అక్కల్లా ఇంతకంటే పది దుకాణాలు అక్కర్లా మన స్కూలే ప్రపంచం అంతా ఉండక్కల అనపర్తిలో స్కూలు బాగుంటే చాలు ఆంధ్రదేశం అంతా మనమే పెట్టి దోచేయక్కర్లేదు జరుగుతున్న భాగవతం అదే ఎవడూ బతకడానికి లేదు ఒక్కరే ఒకళ్ళే పెడతారు ఇద్దరే పెడతారు మొత్తం ఇదే ఇదే వ్యాధి మళ్ళీ వీళ్ళే భారతం చెప్పిన భాగవతం చెప్పిన మాకు సన్మానాలు చేస్తారు నాకు ఎంత విచిత్రంగా ఉంటుందో ఇది ఏది పాటించాలి వీరు కాబట్టి ఇలా చెప్పారు నేను చెప్పాను నువ్వు ఇలా చేసావా చేయవయ్య నాకు మాత్రం సన్మానం చేస్తావు ఇక్కడ ఈ చాంచల్యం అంతా బుద్ధిలో ఉంది ఈ బుద్ధే పెద్ద చెంచెలు కూడా ఇది నిశ్చల కూడా కాదు ఇది ఆ బుద్ధికి మందు వేయాలి మనం ముక్కోటి ఎక్కరిసిన దర్శనానికి ఎగబడ్డం కాదు ఇక్కడ కుక్కిరి జనం చచ్చిపోయేలాగా తర్వాత ప్రభుత్వాన్ని తిడితే ఉపయోగం ఏంటండి మనిషికో పోలీసులు పెట్టినా జరిగేవి జరుగుతాయండి మనకి బుద్ధి ఉండాలి కదా ఆ రోజే వెళ్ళాలా అంతమంది వెళ్ళాల అదే గుడికి వెళ్ళాలి అందరూ తిరపతే వెళ్ళాలండి అనపర్తులు వెంకటేశ్వరం లేడా మనకి నచ్చరండి దానికోసం ముందే బూకింగ్ ఇక్కడ పెద్ద గొడవ ఆ వ్యామోహకమే తగ్గించుకోవాలి మనం ధర్మంగా ఉంటే నీతిగా ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడని శాస్త్రం చెబుతుందమ్మా దేవుడి దగ్గరికి మనం వెళ్ళడం ఎందుకు దేవుడిని ఇంట్లో ఉంటాడయ్యా నువ్వు ధర్మంగా ఉండు నీతిగా ఉండు ఎందుకు వచ్చిన గొడవ అది మనం నేర్చుకోవాలి అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను ఉద్వేగం కారణంగా కొంచెం ఎక్కువ సమయం తీసుకున్న దేశం బాగుపడాలి మనసులు బాగుండాలనేది ప్రధాన సంకల్పం నాకు సమయం సంకల్పం కాదు ఇక్కడ నియత నియత తపమును ఇంద్రియ నిగ్రహంబు మనశ్శాంతి నిజంగా నువ్వు కోరుకుంటే ధృతరాష్ట్ర మహారాజా నియత తపం రోజూ తపం చెయ్యాలి ఎందుకని నేను చెప్పా పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట పెట్టుకోండి నమశివాయ 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 మన ఇంట్లో మనం చేయలేము ఆ మాత్రం సమయం లేదా గంట సేపు సమయం కూడా లేదా అంత అంత ఊళ్ళో కళ్ళు చేసే రాస కార్యాలు ఏమి ఉన్నాయండి కొంపలు అంటించడం తప్ప ఆ మాత్రం సమయం కేటాయించుకోండి ఈజీ తప్ప ఇంద్రియ నిగ్రహం కంటితో ఏదో వస్తువుని చూశాము ఓ కోరిక ఏదో కలిగిందా వస్తువు సొంతం చేసుకోవాలి నిగ్రహించుకో నీ దగ్గర డబ్బు ఉందా లేకపోతే ఎందుకు కొంటావు లేకపోతే పరస్త్రీని చూసావు పరపురుషుని చూసావు ఏదో అనిపించింది నిగ్రహించుకో సంసారం ఏమైపోతుంది ఇది ఇంద్రియ నిగ్రహం ఏదో వార్త విన్నాం అది నిజమో కాదో తెలియదు వెంటనే ఎవరికో వాట్సాప్లో పెట్టేశాం నిగ్రహించుకో అది నిజమో కాదో తెలుసుకో ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నావు ఇవాళ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాలకి ఎంతమంది బలైపోతున్నారో తెలుసా ఎంతమంది బలి ఆత్మహత్యలు చేసుకుంటున్నారమ్మా అసలు నిజం వేరు మనం పెడుతున్నది వేరు మనకి ఏదో తోచింది మాట్లాడేసాం ఎవరో దంపతులు విడాకులు తీసుకుంటే మనకు అవసరమా మనం కామెంట్లు చేయాలా అక్కడ మనకు అవసరమా వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు కదని వదిలేయచ్చు కదా అబ్బే అందరూ తలో రకమైన వ్యాఖ్యానం సెలబ్రిటీ అంటే అందరికీ బ్రిటానియా బిస్కెట్ అయిపోయాడు వేయడం లోకువ లోకువ మా గురించి అదే భయపడి చూస్తూ ఉంటాను ఎవడేం పెడతాడో ఎవడేం పెడతాడో ఫోన్ కూడా అని ప్రతివాడి చేతుల్లోకి వచ్చేసింది ఒక ఫోను అరవై మూడేళ్ళు నేను బతికిన బతుకువాడు కక్కల్లా వీడు ఊళ్ళో ఎప్పుడో వచ్చిన ఒక కామెంట్ లెక్కవాడు మొత్తం నా బతుకును వాడే వ్యాఖ్యానిస్తాడు నేను చచ్చిపోవాలా ఇక్కడ బతకాలా ఇప్పుడు లోకు పోయ్యామండి గౌరవం పోకపోక ఎందుకని మన ప్రవృత్తి ఇంద్రియ నిగ్రహం లేదు ఎవరికి విన్నదేదో ప్రచారం చేసి కన్నదేదో నమ్మేసి అంతేనా నాలుగు ఏదో రుచి కలిగిందండి తినేస్తున్నామమ్మా ఇవాళ ఇంటికి తెప్పించుకుని తింటున్నారు బజార్లో తింటున్నారు అవన్నీ రుచికర రుచిగా ఉంటే ఉండొచ్చు ఆరోగ్యమేనా చెప్పగలరా ఎవరైనా ఎన్ని జబ్బులు వస్తున్నాయండి నూనె కల్తి ఇంట్లో వండినా కూడా చెప్పలేమండి నూనె కలిపి అయినప్పుడు ఇంట్లో వండితే బయట వండితే బయట ఇంకా ప్రమాదం ఏమిటంటే బడ్డి కొట్టు హడు హోటల్ వాళ్ళు ఆ నూనెను నాలుగు సార్లు మరిగిస్తున్నారు ఆడాళ్ళకి బాగా తెలుస్తుంది క్యాన్సర్లు వస్తాయి ఒక్కసారే వాడాలి నూనె రెండోసారి వాడాల్సి వస్తే వాడేవేదో పోపుకో దేనికో కొన్ని పదార్థానికి రెండోసారి తర్వాత వాడకూడదు అసలు రెండోసారి కూడా అన్నిటికీ వాడకూడదు నాలుగు సార్లు దాన్నే వాడేస్తారు వాడు సొమ్మే పోయిందమ్మా మనం రోగం వచ్చిపోతే వాడికే వాడు హోటల్ అమ్ముడ కూడా వాడికి కావాలి ఇక్కడ నిగ్రహించుకోవాలి ఇంద్రియ నిగ్రహం అంతేకాదు భూరి విద్య విద్య అంటే చదువుకోవడం ఏదో బీటెక్కులు ఎంటెక్కులు కాదు ఆధ్యాత్మిక గ్రంథ పఠనానికి ఒక గంట కేటాయించండి జపానికి గంట గ్రంథ పఠనానికి గంట కనీసం యాభై ఏళ్ళు దాటిన వాళ్ళైనా కేటాయించండి వయస్సు లెక్క యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పనులు తగ్గిపోతూ ఉంటాయి క్రమంగా తగ్గించుకోవాలి ఒక గంట సేపు ఏదైనా పడుకునే ముందైతే మరీ మంచిది ఎన్ని పనులున్నా ఉన్నా ఎప్పుడప్పుడు పడుకుంటాం కదా పదకొండింటికైనా పడుకుంటాం కదా పర్వాలేదు నిన్న చెప్పుకున్నట్టే పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది రానివ్వండి పడుకోండి చదువు చదవండి మంచం మీద పడుకుని చదవండి వెనకాల లైటింగ్ పుస్తకం మీద పడేలా చూడండి మన కళ్ళమే పడకూడదు కంటి డాక్టర్ గారు ఉండగా ఇవన్నీ చెప్పక్కర్లేదు అనుబర్తుల్లో కానీ కానీ నాకు నేను చెబుతున్నా వెనకాల లైటింగ్ పడాలి పుస్తకం మీద పడాలి మన మన కళ్ళమే పడకూడదు అలా పడుకో నిద్ర రానివ్వండి పర్వాలేదు ఓ రోజు వస్తుంది రెండో రోజు అందులో కాస్త మంచి ఉపయోగపడే విషయం కనపడింది అనుకోండి ఇది చూడాలి ఇది చూడాలనిపిస్తుంది పుస్తక పఠనం ఆసక్తి పెరుగుతుంది ఒక గ్రంథ పఠనం విద్య భూరి విద్య అలా గ్రంథాలు ఆధ్యాత్మిక గ్రంథాలు మీరు చదివిన కొద్దీ పైగా వాడుక భాషలో రాస్తున్నారు పెద్దలు కొంతమంది భగవద్గీత సహా అన్నీ కూడా అవి చదవండి ఒక్కొక్కటి ఏది అయ్యే వరకు ఉదల దూరికే రెండు నిమిషాలు చదవడం కాదు పుణ్యం కోసం చదవద్దు దయచేసి పొద్దున్న ఎప్పుడు చూసినా విష్ణు సహస్రం లలిత సహస్రం పట్టుకుని పొద్దున్నదే మధ్యాహ్నమది విష్ణుమూర్తి కూడా విసుగు ఎప్పుడు కళ్ళలో కనిపించి కొట్టేతర పట్టుకుని మానంతవ మానవాని ఇది ఒక పిచ్చి పట్టుకుంది అందరికి కూడా నేను ఎప్పుడు చదువు ఎందుకమ్మా ఎప్పుడు చదవడం విష్ణు పురాణం చదవండి భాగవతం చదవండి బోర్డు గ్రంథాలు ఉన్నాయి అస్తమానం ఓటే పట్టుకుంటారు పుస్తకం నలిగిపోయేలాగా పైగా అదే పుస్తకం పట్టుకుని ఈ పుస్తకం మొదలెట్టాకే మాకు మనవడు పుట్టాడు ఇక విష్ణుమూర్తికి పనే లేదు నీకు మనవడు పుట్టించడం తప్ప అంత మహావిష్ణు వైకుంఠంలో నీ దిక్కుమాలిన మనవడ కోసమా అచ్చొచ్చింది అచ్చురావడబడి ఇప్పుడు పిచ్చి వచ్చింది అచ్చురాల అచ్చొచ్చింది పుస్తకాలు వచ్చొస్తాయండి అర్థం లేనమాట రోజుకో పుస్తకం వెరైటీ వెరైటీ మార్చే మార్చే బోర్డు రకాలు వస్తున్నాయి అసలు పాత పుస్తకాలే మనం చదవాలి ఎంతసేపు ఓటే పట్టుకోవడం పారాయణ 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 అక్కడ నుంచి పెంచేయడం వంద మంది పెరిగే వెయ్యి మంది పెరిగే ఎంతమంది పెరిగినా జనం వస్తారు యూట్యూబ్ టీవీ టీవీలో వాడు వస్తారు రాడు ఏకాంతంగా ఉండి సేవిస్తేనే భగవంతుడు వస్తాడు ఈ నిగ్రహంతో ఉండాలి అంతేకాదు భూరి విద్య పఠనం చేయాలో అరగంట అరగంట జపం చేయండి గంట సేపు పఠనం చేయండి రోజుకు రెండు గంటలు ఇరవై రెండు గంటలు మీ ఇష్టం ఆరు నెలల తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి మీకు ఒకరు చెప్పక్కల మీరు ఒక్కొక్కరు ప్రహ్లాదుల్లో ఉంటారు ధైర్యంగా అన్ని సమస్యలు ఎదుర్కొంటారు భగవద్భక్తి పెరుగుతుంది జ్ఞానం విషయంలో సుఖమహర్షిలా ఉంటారు వైరాగ్యం విషయంలో వ్యాస మహర్షిలా ఉంటారు అన్ని రకాల బాగుంటుంది ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగాలంటే ఇది పాటించాలి అందుకే దీన్ని చెప్పి నేను ఈ పూటకు సెలవు తీసుకుంటాను నియత తపములు ఇంద్రియ నిగ్రహంబు భూరి విద్యయు శాంతికి కారణములు మనశ్శాంతి కావాలి అంటే ఖచ్చితంగా పొద్దున్న సాయంత్రం జపం చేయండి ఇంద్రియ నిగ్రహంతో కనిపించిందల్లా కొనొద్దు అని వినిపించిందల్లా వినొద్దు ప్రచారాలు చేయొద్దు నాలుగు రుచిగా అనిపించిందల్లా తినేది అది ఆరోగ్యకరమా కాదా ఇందాక తిన్నాం కదా ఒకసారి పదార్థం తిన్నామంటే రెండో పదార్థం తినడానికి నాలుగు గంటల కనీసం గ్యాప్ ఉండాలి డాక్టర్ గారు మందుబిల్లలు ఎత్తే ఏం చెప్తారు ఫోర్ అవర్స్ గ్యాప్లో వేసుకోమంటాడు ఆయన ఇచ్చాడు కదా రోజుకు మూడు వేసుకోమంటే మూడు పొద్దున్న వేసుకున్నామనుకో మధ్యాహ్నం అక్కర్లేదు ఇంకా ఉండవు కదా వేసుకోవడం ఎందుకు ఆ డాక్టర్ గారు చెప్పాడు అధిక అధికం పాలమన్నారు మూడు లాగించేది అట్టిపళ్ళ మామిడి పళ్ళ మందు పిల్లలు అవి అని మూడు పూటలు చెప్పాడు మూడు సున్నాలు చుడతానంటే అర్థం ఏంటి పొద్దున్నే ఎందింటికేసుకో మధ్యాహ్నం ఒంటి గంటకేసుకో రాత్రి ఎందింటికేసుకో నువ్వు మూడు ఏమైనా శనగపప్ప ఔచిత్యం ఉండాలి కదా మింగేస్తే అలాగా ఏదైనా అంతే ఇవి వారికి అన్నింటికంటేను శాంతికి కారణంబు ఇవన్నిటికంటే గొప్ప కారణం చెప్పాడు లోభముడు గుట కౌరవేంద్ర నీకు నచ్చదు ధృతరాష్ట్ర అయినా చెబుతున్నా మరి నా జాతకం ఏమిటో నచ్చని మాటలు చెప్పడమే నాకు ఇష్టమయ్యా నన్ను ఏం చేయమంటావు అని గుట స్వార్థాన్ని విడిచిపెట్టు స్వార్థాన్ని విడిచి ఏది స్వార్థం అండి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా నాకు కావాలి అంటే స్వార్థం కాదండి కావాలనుకుండా ఎలా ఉంటామండి ఏదో ఉంటుంది కదా బతుకుతున్నాం కదా ఏదో కనీస అవసరాలు ఉంటాయి కదా కావాలి అనుకుండా ఎలా ఉంటాం నాకు కావాలి పర్వాలే ఒక పదవి కూడా ఒక పీఠం కూడా ఏదైనా ఒక డబ్బు కూడా నాకు కావాలి తప్పు లేదండి కానీ ఇంకొకళ్ళు పోటీకి వచ్చినప్పుడు అన్నా నువ్వు తీసుకో ఎవరో ఒకరు ఊరు బాగుపడ్డం కావాలి అందుకని అక్కడేమవుతుందంటే నాకే కావాలి అంతే అప్పుడు గుర్తులు మారిపోతాయి ఈ గుర్తా ఆ గుర్తా ఈ పార్టీ ఆ పార్టీ ఈ మనిషి ఆ మనిషి ఈ కులం ఆ కులం అన్నీ వచ్చేస్తాయి నాకు కావాలి తప్పులేదు నాకే కావాలంటే ఇంకోటి పోటీకి వచ్చాడు అక్కడ వెంటనే గొడవ వచ్చింది మన గ్రామం బాగుపడ్డం కావాలా మనం పీఠంలో ఉండడం కావాలా ఎవరికెవరు అంతర్గతంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది బాగుపడ్డం కావాలి అనుకుంటే ఇన్ని పోటీలు కల ఇన్ని పార్టీలు ఎక్కాల అసలు ఒకే పార్టీలో టికెట్ కోసం పోటీ పడతారు నాకు ఇప్పటికీ ఉపనిషత్తులన్నే అర్థమైన ఈ విషయం అర్థం కాాలా ఒక పార్టీలో టికెట్ కోసం పోటీ ఏంటి మీది ఒకటే పార్టీ కదా మీకు ఒకరే నాయకుడు కదా మీకు సిద్ధాంతాలు ఉన్నాయో లేవో ఒకలాగే ఉన్నారు కదా మరి ఒక పార్టీలో ఇద్దరు పోటీ పడ్డం ఏంటండి మనం వాడు సేవ చేసాం మనకేం లేదు సేవ చేసింది ఎందుక బయటపడిపోయాయి మరి ఆ విషయం వైదిక మీద చెప్పమే ప్రజల కోసం చేశానంటావు నాటకం టికెట్ కోసం చేసావు మన పార్టీలో మనకు టికెట్ ఏమిటండి ఒక పార్టీలో ఎవరో ఒకరికి ఇస్తారు వస్తారా ఇచ్చారు సహకరించడమే అయిపోయాయి ఒక పార్టీలో ఐకమత్యం లేదా వేరే పార్టీలో లేదా ఆంధ్రదేశం మొత్తం మీద లేదా భారతదేశం మొత్తం మీద లేదా రామాయణం ఎక్కడ పుట్టిందా భారతం ఎక్కడ పుట్టిందా ఉపనిషత్తులన్నీ ఇక్కడ పుట్టాయా దేశం మాత్రం బడుగు దేశమా అన్నవి ఎలా తింటున్నావండి నీళ్ళు ఎలా తాగుతున్నావండి వ్యక్తులు మారకుండా వ్యవస్థ మారదు అందుకని ముగిస్తూ ఒక్క మాట వ్యక్తిగా మార్పు కోరుతున్న ఒక వెయ్యి మంది పైన కనపడుతున్నారు ఆ ఒక్క అనపర్తి అనేటువంటి పట్టణంలో వెయ్యి మంది విన్నారు అంటే దేశం మొత్తం మీద నూట ముప్పై ఆరు కోట్లు విన్నట్టుగానే నేను భావిస్తున్నాను వెయ్యి మందిలో వ్యక్తిత్వంలో భక్తి జ్ఞానము వైరాగ్యము ఏర్పడితే ఇంతకంటే కావలసింది ఏదైనా ఉందా ఇంతకంటే శాంతి యజ్ఞం వేరే ఉంటుందా ఆ మనశ్శాంతి ఎక్కడుంటుంటే స్వార్థం విడిచిపెట్టు పోటీకి వచ్చారు అంటే వదిలేసే నువ్వే తీసుకో నాకు అక్కర్లేదని చెప్పు ఏ పోటీ ఉండదు పైగా అవతల కూడా మనకి దాసోహం అయిపోతారు అంటే అన్న ఇదేంటన్నా ఇలా వదిలేసావు అంటే అంటే ఆ ఏం పర్వాలేదా ఊరు బాగుపడ్డం మనకు కావాలి అంతే అయిపోయాయి ఇద్దరు కలిసే ఊరు బాగు చేస్తారు ఈ వాతావరణం ఏర్పడడానికి విదుర నీతి ప్రవచనం మళ్ళీ మనం రేపు కార్యకర్తలు ప్రకటించినట్టుగా ఐదు గంటలకి కలుసుకుందాం రెండు గంటలు యథావిధిగా ప్రవచనం సాగాలంటే మీరు అందరూ ఐదు గంటలకు ముందే వచ్చి కూర్చోవాలి మళ్ళీ రేపు నేను ప్రయాణం ఉంది కాబట్టి ఏడు బావుకి ముగించి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంతవరకు దీన్ని శ్రవణం కాదు మననం చేయండి నిధిధ్యాసనం చేయండి జీవితాల్లో ఆచరించే ప్రయత్నం చేయండి సత్కారం కార్యకర్తలు చేస్తారు మిగిలిన వారు ఎవరు వేదిక మీద రావద్దు ఏ సంఘం వారు ఏ వేరే వ్యక్తి చేసే సన్మానం నేను స్వీకరించను ఎట్టి పరిస్థితుల్లో అది కుదరదు వారు ఇచ్చేదేదో వారు వారు చేసేదేదో వారు చేస్తారు అదే నా గొప్పది నేను మీ నుంచి ఆచరించ ఆచరించేది ఒక్కటే విన్నదాన్ని మీకు నచ్చిన దాన్ని మీరు ఆచరించండి మీకు మీ నచ్చిన దాన్ని ఆచరించండి సాల్వ్ సెలవు స్వస్తి కార్యనిర్వహణలో ఈ సత్కార కార్యక్రమం అనేది జరిగింది ఆ సత్కార కార్యక్రమం గ్రహీతగా మన నరసింహారావు గారు ఉన్నప్పటికీ దానిని సత్కారం చేసేటటువంటి కర్తగా ఉన్న పెద్ద శ్రీ డాక్టర్ ఆర్ గణేష్ గారు వారు బహుముఖ ప్రజ్ఞాశీలి పద్దెనిమిది భాషల్లో నిష్ణాతులు బహుశా నాకు తెలిసి మన దేశంలోనే పద్దెనిమిది భాషల్లో నిష్ణాతులు అయిన వ్యక్తి జీవించుకున్న వారిలో వారు ఒక్కరే ఉన్నారని నేను అనుకుంటున్నాను అంత గొప్ప వ్యక్తి మన నరసింహరావు గారికి ఆయన స్వ స్వహస్తాలతో వారి కాలికి గండపెండరం సువర్ణ గండపెండరం పెండేరం తొరగడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఆ రోజు జరిగినటువంటిది మేము దృశ్య మాధ్యమాల్లో ఆ కార్యక్రమం చూసినప్పుడు తెలుగు కళామతల్లికి నిజమైన గౌరవం జరిగింది అనేటువంటి అనుభూతి మా అందరికీ కలిగింది ఈ యొక్క ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఈ విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను అలాగే ఆర్ గణేష్ గారి యొక్క విశిష్టతను కూడా కొద్దిగా మీకు పరిచయం చేస్తాను గురువుగారి గురించి మీకు తెలియంది కాదు వారు కన్నడంలో శతావధాని అలాగే తెలుగు మరియు తమిళలో అష్టావధానం చేయడంతో పాటు సంస్కృతాది అనేక భాషల్లో వారు ఎన్నోటి పుస్తకాలను కూడా రచించడం జరిగింది ఇక ఈ సంఘటన ఎలా అనిపించిందంటే మన తెలుగు వారికి కర్ణాటకలో ఇటువంటి సత్కారం జరగడం అనేది ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయలు మనందరం తెలుగు పుస్తకాల్లో చదువుకుని ఉంటాం ఆయన రాజు అయినప్పటికీ కూడా ఆయన కవి కూడా ఆముక్తమాల్యద అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించినటువంటి ఆయన కళాభిమాని ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దనగారికి గండపెండేర సత్కారం అక్కడ ఆ రోజుల్లో ఐదు వందల సంవత్సరాల క్రితం ఆయన చేశారు మళ్ళీ తిరిగి అటువంటి గొప్ప సత్కారం మన గురువు గారికి బెంగళూరులో జరిగింది వారి యొక్క వారు దేనిని వారు చెప్పినట్టు వారు ఎప్పుడూ దేనిని ఆశించి ఏ ప్రయత్నం చేయలేదు వారి యొక్క మీరు ప్రవచనాలు వింటే అవి సామాజిక కోణమే ఎక్కువ ఉంటుంది పురాణాలని ఇతిహాసాలని ఏ అంశాన్ని తీసుకున్నా మనం గతంలో ఆధునిక జీవనానికి రామాయణ ఆవశ్యకత మొల్ల రామాయణం అలాగే ఇప్పుడు చెప్పుకుంటున్న విదురు నీతి ఇలాంటి అంశాలన్నీ కూడా మన యొక్క మానసిక స్థితిలో మార్పు గురించే వారి ప్రయత్నం ఉంటుంది తప్ప తద్వారా ఏదో పూజలో పునస్కారాలు ఎంతసేపు కర్మకాండ వైపు వారిని మనల్ని నడిపించేటటువంటిది ఉండదు కేవలం మనం మనిషిగా ఎలా ఉద్ధరింపబడాలి అనే దాని మీదే వారి యొక్క ప్రయత్నం అంతా ఉంటుంది అయ్యా మేము చాలా చక్కటి ఏర్పాట్లు చేసాం అటువంటి ఇబ్బంది లేకుండా మీకు చూస్తామని వారికి హామీ ఇచ్చిన మీదట కేవలం మన సభ మీద మన ప్రాంతం మీద ఉన్న అభిమానంతో వారు ఇక్కడికి రావడం జరిగింది వారికి శతదా సహస్రద శిరస్సు వంచి ఈ శారదా సంగీత కళా అసమతి కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక సత్కార కార్యక్రమానికి సంబంధించి విశిష్ట అతిథిగా చేసినటువంటి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని మన శాసనసభ్యులు ప్రీతం శాసనసభ్యుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈనాటి కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ సభ్యుల అమ్మిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను ఈ పెద్దల సమక్షంలో వారికి సత్కార కార్యక్రమం జరుగుతుంది పుష్పగుచ్చ్యాన్ని బహుకరించవలసిందిగా శ్రీమతి సత్య ఆదిలక్ష్మి గారిని వేదిక మీదకి వచ్చి పుష్పగుత్యాన్ని బహుకరించవలసిందిగా కోరుచున్నాను విశిష్ట అతిథి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు శాసనసభ్యుల వారికి అలాగే శ్రీమతి సత్య ఆదిలక్ష్మి గారికి సౌజన్యకర్త శ్రీ సబ్బెల్ల అమ్మరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నూతన వస్త్ర బహుకరణ శ్రీ ద్వారంపూడి వెంకటరెడ్డి గారి ద్వారా ధన్యవాదాలండి